హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ డే నైంటీ టూ సో నైంటీ టూ మోడల్ క్వశ్చను ఇది సిమిలర్ ట్రాంగిల్స్లో చాప్టర్ అనమాట అయితే ఫోర్ మార్క్స్ కడుగుతాడు ఒక్కొక్కసారి ఎయిట్ మార్క్స్ కూడా అడగచ్చు డయాగ్రామ్ కూడా ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తారు చాలా సింపుల్ ఇవి చిన్నప్పుడు నేర్చుకున్న ఫార్ములాస్ని యూజ్ చేసి చేసే ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఓకే ఇప్పుడు ఏం చేయమన్నాడు ఫైన్ ది ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ ఇన్ ది ఫిగర్ వేర్ ఏబిసిడి ఈస్ ఏ స్క్వయర్ ఆఫ్ ది సైడ్ సెన్ టెన్ సెంటీమీటర్స్ అండ్ సెమీ సర్కుల్ ఆర్ డ్రా విత్ ఈచ్ ఎండ్ ఆఫ్ ది స్క్వయర్ యాజ్ డయామీటర్ బ్యాకెట్లో పై ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏమంటే ఇది స్క్వేర్ దీనిలో ప్రతి ఎండ్కి ఒక హాఫ్ సక్కులు గీసింది చూడండి ఇది ఒక హాఫ్ సక్కులు ఇదొక హాఫ్ సక్కులు ఇది ఒక సక్కులు ఇది ఒక హాఫ్ సక్కులు మనకి ఈ రీజియన్ అయితే చాలు అయితే మనం రివర్స్లో ఏం చేస్తామంటే ఇది వన్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్గా అనుకుంటాం అనుకోని ఈ ఏరియాస్ ఫస్ట్ కనుక్కోవాలి అయితే దానికన్నా ముందు రెండు స్టెప్ రాయాలి ఫస్ట్ స్టెప్ ఏమి సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు టెన్ సెంటీమీటర్స్ నెక్స్ట్ రేడియస్ ఆఫ్ సక్ అంటే సెమీ సక్ ఆర్ ఇస్ ఈక్వల్ టు డీ బై టూ ఎందుకు డి బై టూ చూడండి ఇది ఆఫ్ సక్కులు అంటే ఇప్పుడు గీస్తాను చూడండి ఇది ఆఫ్ సక్కులు వచ్చింది ఆఫ్ సక్కుల్లో ఇది డయామీటర్ అవుతుంది దానికి మనకి రేడియస్ అంటే ఆఫే కాబట్టి డి బై టూగా తీస్తాం అంటే టెన్ బై టూ టూ వన్ జా టూ ఫైవ్ జా సో ఫైవ్ సెంటీమీటర్స్ అయిపోయిందా ఇంకా మనం రక్క స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఏరియా పార్ట్ వన్ అండ్ త్రీ ఎందుకు వన్ అండ్ త్రీ అంటే చూడండి ఈ రెండు ఆపోజిట్లో ఉంది సో ఒక సక్కులు ఇదొక్క సక్కులు ఈ రెండు కట్ చేసి తీసేసామంటే ఈ రెండు పార్ట్లు మిగులుతుంది కట్ చేసి తీసేయాలి అనుకుంటే అంతే కానీ నిజంగా కట్ చేసి తీయకూడదు మనం అలా ఊహించుకోవాలి సో ఏం చేస్తాము కట్ చేసి తీయాలంటే స్క్వేర్ నుండి తీస్తాం కాబట్టి ఫస్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఎన్ని హాఫ్స్ హాఫ్ సర్కుల్స్ ఉంటాయి రెండు ఉన్నాయి సో టూ ఇంటూ ఏరియా ఆఫ్ సెమీ సర్కుల్ ఏరియా ఆఫ్ సెమీ సర్కుల్ సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఏరియా ఆఫ్ సెమీసెక్వర్ పై ఆర్ స్క్వేర్ బై టూ సో ఏ స్క్వేర్ అంటే టెన్ స్క్వేర్ టూ టూ క్యాన్సిల్ పై అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఆర్ స్క్వేర్ అంటే ఫైవ్ స్క్వేర్ సో టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ మైనస్ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్తో మల్టీప్లికేషన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫోర్జా హండ్రెడ్ లాస్ట్ జీరో మాత్రం వేసుకుంటాం ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇది థర్టీ సిక్స్ సిక్స్ మాత్రం ఇక్కడ వేసుకుంటాం ట్వంటీ ఫైవ్ త్రీ జా సెవెంటీ ఫైవ్ ఒక త్రీ సెవెంటీ ఎయిట్ సో టూ పాయింట్స్కి ముందు పాయింట్ ఇలా కూడా ట్వంటీ ఫైవ్ టేబుల్ యూజ్ చేసి చేయొచ్చు లేదా టూ త్రీతో నా టూ ఫైవ్తో కూడా చేయొచ్చు అలాగన్నా చేసి మల్టిప్కేషన్ కనుక్కున్నాము ఎంత వచ్చింది సెవెంటీ ఎయిట్ పాయింట్ సారీ ఇక్కడ ఫైవ్ వస్తుంది జీరో ప్లస్ ఫైవ్ ఫైవ్ సిక్స్ వేసేసాం సో ఫైవ్ సప్రాక్షన్ చేస్తే ఎంత అంటే హండ్రెడ్లో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సప్రాక్ట్ చేస్తే ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ సిమిలల్లి సిమిలల్లి ఏరియా ఆఫ్ పార్ట్ టూ అండ్ త్రీ సేమ్ ఇక్కడ రాసిందే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అన్ని స్టెప్పు రాయాలి అంటే

ఫైవ్ స్క్వేర్ సో డైరెక్ట్ ఆన్సర్ వేసేస్తాను ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ సో ఇప్పుడు మనకేం కావాలి షేడెడ్ రీజియన్ కావాలి సో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఇప్పుడు కూడా సేమ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ నుండి తీసేయాలి ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏం తీసేయాలి

ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ సో హెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ మైనస్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఫార్టీ టూ ఒక పాయింట్ ఫార్టీ త్రీ తీసేస్తే అంత ఫిఫ్టీ సెవెన్ సో ఆన్సర్లో సెంటీమీటర్ ఉంది కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఇది ఆన్సర్ చూడండి చాలా సింపుల్ జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేస్తే చాలు ఖచ్చితంగా వచ్చేస్తాం మనం పెద్ద వాల్యూస్ యూస్ చేయాలి ఒకటే పెద్దది ఏమి మల్టిప్లికేషన్ ట్వంటీ ఫైవ్ టేబుల్ చేసుకుంటాం లేదా ఫైవ్ టేబుల్ టూ టేబుల్తో చేస్తాం ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు నేను ఒక్కో వీడియో అప్లోడ్ చేస్తాను అయితే ఆల్రెడీ నైంటీ వన్ వీడియోస్ చేసేసి ఆ వీడియోస్ అన్నీ మీకు కావాలంటే నేను స్టార్టింగ్లో మీకు రైట్ సైడ్ టాప్లో ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది సో దాన్ని క్లిక్ చేస్తే డే వన్ నుంచి ప్లే అవుతుంది లేదా ప్రీవియస్ వీడియోస్ అయితే డే నైంటీ డే ఎయిటీ నైన్ డే నైంటీ వన్ అలా నెంబర్స్ పడతాయి వాటిని క్లిక్ చేస్తే ఆ డే అనే నెంబర్ని క్లిక్ చేస్తే ఆ డే వీడియో కూడా ప్లే అవుతుంది సో ఈ విధంగా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చూసిన వీడియోని లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ